అంటే ఇప్పటి వరకు పొద్దుటి వరకు ఇప్పటి వరకు బాడీస్ కూడా రికవరీ కాలేదు. ఒక బాడీ తీసుకొచ్చాము దాదాపుగా ఉన్నటువంటి అంచనాల ప్రకారం. కాబట్టి ఒకసారి మొత్తం అంతా ఒకసారి పరిశీలించిన తర్వాత తప్పనిసరిగా అన్ని రకాలైనటువంటి చర్యలు, ముఖ్యమంత్రి గారు కూడా ఉదారంగానే వ్యవహరిస్తాడు. కాకపోతే ఇప్పుడు ఆ కుటుంబాలు ఎక్స్క్రీషన్ గురించో మరొక దాని గురించో కనీసం ఆలోచన చేసేటువంటి పరిస్థితులు, వాళ్ళకు ఉన్నటువంటి తపన తాపత్రయం ఏదన్నా మా బిడ్డలు బయటపడతారేమో, వస్తారేమో, చూడగలమేమో కళ్ళతో అనేటువంటిది, అటువంటిది సవాలుగా మారి రావడం అనేటువంటిది వాళ్ళందరికీ పాపం బాధిస్తుంది అన్ని రకాల అన్ని విధాల. ఎందుకంటే నాకు అత్యంత దగ్గరగా ఉండేటట్టు కుటుంబాలు, మిగతా విషయాల తర్వాత చూస్తాం. కాకపోతే ఆ కుటుంబాలకు సంబంధించి ఎలా ఓదార్చాలి అనేటువంటిది ఉదాహరణ.